ఈ మాసంలో మీకు మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ మీకు ఎవరైనా మొండి బకాయిలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ నుంచి ఆ డబ్బులు రావడానికి అవకాశాన్ని కలగజేస్తూ ఉన్నారు లేదంటే మీరు ఏదైనా లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఆ లోన్స్ రావడానికి అవకాశం ఉంది విద్యార్థులు కనుక ఎడ్యుకేషనల్ లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే కనుక ఆ ఎడ్యుకేషనల్ లోన్స్ సమ్మకూరడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి మంచి లబ్ధికరమైన వాతావరణం అండి సెప్టెంబర్ నెల ఆ ఉద్యోగస్తులకి వృచ్చిక రాశిలో పుట్టిన వారు కావచ్చు వృచ్చిక లగ్నంలో వారు కావచ్చు ఉద్యోగస్తులకి మంచి ఆపర్చునిటీస్ ఉన్న చోటైనా సరే మంచి శుభకాలము ఈ మాసం నుంచి ఆరంభం అవుతుందనే చెప్పాలి మీకు లాభాధిపతి లాభస్థానంలో సంచారం చేయడం వల్ల శ్రేయభిలాషులు ఎక్కువ మంది ఉంటారు మీకు ఈ మాసంలో అందరూ కూడా మీ శ్రేయాన్ని కాంక్షిస్తున్నారా అన్నట్టే మీకు చుట్టూ పరిస్థితులు ఉంటాయి అలానే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే కనుక మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి మీ జన్మజాత మీ గోచర గ్రహస్థితుల రీత్యా ఒక చక్కటి శుభకరమైన అంశం చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ కనుక మీకు కనిష్ట సోదరి సోదరులు ఉంటాయి అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటాయి కనుక వారి వారికి వైవాహిక జీవితంలో రీత్యా అంటే వాళ్ళ ఇంట్లో రీత్యా వాళ్ళ జీవిత భాగస్వామి తరఫు వారి వర్గం వారి నుంచి రీత్యా ఏవైనా ఇబ్బందులు తలెత్తవచ్చు లేదంటే మీకు వారికి మధ్య ఏదైనా ఆస్తి రీత్యా కొంచెం ఇబ్బందులు విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు స్వల్పంగా తా తాత్కాలికంగా ఘర్షణ పూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మీకు పంచమ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ చాలా స్థిర చిత్తాన్ని ఇస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో గురు సంచారం చేస్తూ మీ రాశి వాళ్ళకి పంచమహాపురుష యోగాల్లో ఒకటైన హంస మహాపురుష యోగాన్ని ఇవ్వడం వల్ల ఒక రకంగా ఏది జరిగినా మన మంచికి అన్నట్టే మీకు జరుగుతాయండి ప్రతిదీ కూడా అంటే ఈ గురు గురు భగవాన్ మీనరాశిలో ఇంకా కొన్నాళ్ళు ఉంటాడు ఈ మాసం అనే కాదు ఉంటారు అయితే మీనరాశిలో ఆయన ఉన్నప్పుడు మీకు జరిగే ప్రతి విషయం కూడా ఏది జరిగినా మీకు మనసుకి నచ్చిన విషయం జరిగిన మనసుకి నచ్చని విషయం జరిగినా సరే అవన్నీ మీకు అదృష్టానికే జరుగుతున్నాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే హంస మహాపురుష యోగం అంటే అదృష్ట యోగాన్ని గురు భగవాన్లు ప్రసాదించే స్థితిలో మీకు ఉన్నాడు కాబట్టి మంచి స్థిరమైన నిర్ణయాలు మానసికంగా స్థిరంగా ఉండి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు మీరు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందండి ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ చాలా బాగా ఉంటుంది అలానే మీకు ఉద్యోగస్తులందరికీ కూడా చాలా శుభకాలం జరుగుతుందని చెప్పాలి వ్యాపారస్తులకి బాగా ఉన్నా సరే ఇందాక మనం తెలుసుకున్నట్టు జీవిత భాగస్వామితో వచ్చు వ్యాపారం భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే కనుక వ్యా వ్యాపార భాగస్వామితో కొంచెం స్వల్పంగా డబ్బులు ఇచ్చా ఘర్షణలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ చేసేవారికి కాంట్రాక్టర్స్కి కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా ఉంటే పర్వాలేదు కానండి మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక కొంత మీది చేపట్టే ప్రతి డీలు కూడా మీకు తలకై నొప్పి అసంతృప్తి కలిగించే విధంగానే ఉంటుంది కానీ ఇది ఈ మాసం వరకేనండి తాత్కాలికంగా తర్వాత అంతా నార్మల్గా సెటరేట్ అయిపోతుందని మీరు తెలుసుకోవాలి ఈ మాసం వరకు ఈ విషయాల్లో కొంచెం చికాకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది అలానే మీకు లాభస్థానం చాలా బలోపేతం కాబోతూ ఉంది. లాభస్థానం బలోపేతం అవ్వడం వల్ల ఖర్చులన్నీ కూడా మినిమైజ్ అవుతున్నాయి అన్న చందాన ఖర్చులు నష్టము ఇవేమీ లేకుండా చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు మీకు పరిస్థితులు కొన్ని పరిస్థితులు మీకు తటస్థించే అవకాశము ఈ మాసంలో ఉన్న గోచర గృహస్థితుల రీత్యా కలుగుతున్నాయి ప్రత్యేకించి ఈ మాసం ఇరవై ఐదవ తారీఖు తర్వాత నుంచి ఖర్చులన్నీ చాలా వరకు కట్ అవుతాయండి అంటే నిత్యావసర నిత్యావసరానికి సంబంధించిన ఖర్చులు ఒకటి మనం మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా అనవసరం ఖర్చులు లేకుండా కొంత డబ్బు సేవింగ్స్కి అవకాశము ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు మీకు కలుగజేస్తూ ఉన్నాయి ఈ మాసం మొత్తం కూడా మీకు చక్కటి శుభ ఫలితాలు రావడానికి వృచ్చిక రాశి మరియు వృచ్చిక లగ్నంలో పుట్టిన వారు ఈ మాసం అంతా కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆరాధన చేయడం కుదిరితే సంపంగి పూలు లక్ష్మీ నరసింహ స్వామి వారికి నివేది సమర్పించి ప్రార్థన చేస్తే కనుక చక్కటి శుభ ఫలితాలు ఈ మాసం అంతా కూడా పొందగలుగుతారు